नमस्ते वेलकम टू आरटीवी इनाटी खम्मम एजेंडा कार्यक्रम की स्वागत सो ई रोज प्रधानंगा खम्मम एजेंडा कार्यक्रम में तेलंगाणा राष्ट्र प्रभुत्वं डीएससी नोटिफिकेशन पट ఎంతో అలసత్వం వహిస్తుందని చెప్పేసి కూడా నిరుద్యోగులు మండిపడుతున్నారు. సో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశ మిగులుతుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం మెగా డిఎస్సీని వేస్తుందని భావించిన ఉద్యోగార్థుల ఆశలపై పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో సగం పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయడంలో దీంతో నిరుద్యోగులు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26,000 పాఠశాలలు ఉండగా వీటిలో 18,235 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. ఇందులో 1290 పాఠశాలల్లో పూర్తిగా కూడా జీరో అడ్మిషన్స్ ఉన్నట్లు కూడా ప్రధానంగా ఈరోజు గణాంకాలు కూడా పూర్తిగా చెప్తా ఉన్నాయి. సో ఇదే అంశం మీద ఈరోజు మనతో డిబేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ అలాగే పీడిఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆజాద్ అండ్ వెంకటేష్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో అజాద్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటిస్తుందని అనుకున్న నిరుద్యోగులు కూడా పూర్తిగా నిరాశ చెందుతున్న పరిస్థితి. మెగా డిఎస్సీని ప్రకటించకుండా మినీ డిఎస్సీ పేరుతో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 6,000 పోస్టులకే పూర్తిగా ప్రకటిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంలో అలసత్వం వహిస్తుందంటారు? ఇది మెగా డిఎస్సీ ప్రకటించకుండా మినీ డిఎస్సీ అనే దానికంటే కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో డిఎస్సీ అనేటువంటిది ఉత్తమంగా ఉండదని చెప్పేసి మేము పీడిఎస్సీకి భావించడం జరుగుతూ ఉంది. ఎందుకోసమని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పూర్తి స్థాయిలో డిఎస్సీని ప్రకటించినటువంటి దాఖలా లేదు. గతంలో డిఎస్సీ తీసేసి టీఆర్టీ పెడతా ఉన్నామని చెప్పేసి గతంలో కేవలం కొద్ది పోస్టులను మాత్రమే ఫస్ట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ప్రకటించారు. దాని తర్వాత మేము మెగా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ నియమకాలు భర్తీ చేసినటువంటి దాఖలా లేవు. ఎందుకోసమని అంటే గతంలో మేము అడిగాము, కేసీఆర్ గారు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియమకాలు జరిగినాయి, అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసుకుని రాజకీయ నిరుద్యోగులుగా లేకుండా చేసేటువంటి కుట్రలు మీరు చేసుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఆనందపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి కొట్లాడి దెబ్బలు తిని తన్నులు తిన్నటువంటి జైళ్ల పాలైనటువంటి నిరుద్యోగులకు మీరు గోసపడట్లేదు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. తత్ఫలితంగా ఉద్యమాల ఫలితంగా కేసీఆర్ గారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. వేస్తామని ప్రకటించినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో 21,000 ఖాళీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడం వెనుక మీకు ఉన్నటువంటి తాత్సారం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ మీ మినీ డిఎస్సీ ప్రకటించినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి మతలం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎన్నికల కోసమే నిరుద్యోగుల్ని వెంటేసుకొని నిరుద్యోగులకు ఆశలు చూపించడమేనా మీకున్నటువంటి దీని వెనకాల కుట్ర అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజంగా నీకు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా విద్య మీద చిత్తశుద్ధి ఉంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యం ఉంటే నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి అవకాశమే ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉండేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి 21,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో నిరుద్యోగులుగా ఈ డిఎస్సీని పూర్తిగా వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చి రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మీ పార్టీకి నీకు తగిన గుణపాఠం చెప్పడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. సో వెంకటేష్ గారు మీరు చెప్పండి, రాష్ట్రం మొత్తంలో 1290 పాఠశాలల్లో పూర్తిగా జీరో అడ్మిషన్స్ ఉన్న పరిస్థితి. సో ఎందుకని ఈ 1290 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ కారణంగా పూర్తిగా కూడా ఆ సర్కార్ బడులన్నీ కూడా మూసివేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఎందుకని ప్రభుత్వం ఈ పాఠశాల మీద ఎందుకు వాళ్ళు దృష్టి సారించడం లేదంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 1290 పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, ఈ పాఠశాలలో గతంలో చూసుకుంటే స్ట్రెంత్ ఫుల్ఫిల్గా ఉన్నటువంటి పాఠశాలలు ఈరోజు ఖాళీగా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మేము అడుగుతున్నాం కేసీఆర్ గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనం 1290 పాఠశాలలు క్లోజ్ అయ్యాయంటే మీరు ఈ పాఠశాల అభివృద్ధులకి మీరు ఏ విధమైనటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చారు? ఇక్కడికి కులానికి ఒక గురుకులా తీసుకొచ్చారు, దానివల్ల తల్లిదండ్రులు గురుకులాల వెంట పడుతున్నారు, అక్కడ కూడా సమస్యలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఆ సీఎం కేసీఆర్ అనేటువంటి మనవడైనటువంటి అదేవిధంగా కేటీఆర్ కొడుకైనటువంటి హిమానుష్ మాటల్లో వింటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే విద్య పాఠాలు బోధించాల్సినటువంటి టీచర్స్పై లాఠీ చార్జ్. వెంకటేష్, ఇక్కడ మనం చూసుకోవచ్చు
सो दादापू 6000 స్కూల్స్ లో ఒకే ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు కూడా దాదాపు 10271 పాఠశాలలు ఇద్దరు ఉపాధ్యాయులతో పని చేస్తున్నాయి सो 6000 ఏమో ఒక ఒక టీచర్ పని చేస్తున్నాడు దాదాపు 10271 పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు సో ఎందుకు అంటే ఉపాధ్యాయుల కొరత ఇంత ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం డిఎస్సి ని పూర్తి స్థాయి ఎందుకు ప్రకటించడం లేదు ప్రభుత్వం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రంలోంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అభివృద్ధికి మాత్రమే ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం కూడా తుంగలో దొక్కుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇది కేసీఆర్ గారికి ఎలక్షన్స్ లో కావాలనుకుంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ శక్తులే ఆయన ఆదుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు తొక్కితే మాత్రమే ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి అప్పుడు ఆయనకు అభివృద్ధిలో ఆయన ఎలక్షన్స్ కి ఉపయోగపడతాయి కాబట్టి దానికోసం ఈరోజు ఈ విద్యా వ్యవస్థను మొత్తం కూడా తొక్కుతుందనేది మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా దానితో పాటు మేము అడుగుతున్నాం అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది నిర్దేగులు ఆ నిర్దేగుల పక్షాన నిలబడాల్సినటువంటి మీరు మా టీచర్ పోస్టులు మాకు ఏనని చెప్పేసి అసెంబ్లీకి సాక్షిగా మీరే చెప్పారు 13000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అదే విధంగా విద్యా వాలంటీర్లు కేంద్ర ప్రభుత్వానికి సుమారు 16000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారు ఇదే పార్లమెంట్ లో ఇదే పార్లమెంట్ సమావేశంలో మంత్రి అయినటువంటి ధర్మేందర్ రెడ్డి సుమారు తెలంగాణ రాష్ట్రంలో 18000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా తను చెప్పారు ఈ విధంగా చెప్పిన తర్వాత నిర్దేగులను మోసం చేసే విధంగా నిర్దేగుల్ని ఒక ఏదో కూంగిపోయే గురి చేసే విధంగా మీరు 6000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తానని చెప్పడం అనేది మీరు సిగ్గుజెట్టుగా భావిస్తున్నాం మీరు అన్నారు అసెంబ్లీ సాక్షిగా మాట తప్పితే మేము మెడ మీద తలకాయ ఉండదని చెప్పి చెప్పారు మేము అడుగుతున్నాం కేసీఆర్ గారు మీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి ఇదే మీడియా సాక్షిగా మీరు చెప్పారు మీకు మెడ మీద తలకాయ ఉంటుంది దాదాపు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2017 అక్టోబర్ 21న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 13500 డిఎస్సి పోస్టులు కూడా నోటిఫికేషన్ జారీ చేసింది సో మీరు గతంలో చెప్పుకున్నప్పుడు దాదాపు 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సో 2017లో 13500 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరంలో కేవలం 6000 పోస్టులకే ఎందుకు పరిమితమైందని అంటారు గతంలో కంటే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు విద్యని నిర్లక్ష్యం చేయడం కుట్రలు చేస్తా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమంలో గతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆగ్రహానికి గురి ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతామో అనేటువంటి దానికోసం కేసీఆర్ గారు వెనుకడుగేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడం వల్ల గతంలో అనేక పార్టీల నుంచి వలసలు అనేటువంటి తెచ్చుకొని మొత్తం కుండలాగా నింపుకొని అదే బలాన్ని ప్రజలు ఆ వైపుగానే ఉన్నారు నిరుద్యోగులు కూడా ఇట్లనే ఉంటారు అనేటువంటి దానికోసము నిరుద్యోగులను చులకలుగా చూసి నిర్లక్ష్యానికి గురి చేసేటువంటి కుట్రలు కేసీఆర్ జరుపుతా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం నీకు అట్లనే ఉందని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నాం కానీ నిరుద్యోగుల ఆగ్రహం నిరుద్యోగుల ఆవేదన నిరుద్యోగుల కంటతడి నిరుద్యోగుల కడుపుమంట అనేటువంటిది ఇంకా కట్టలు తెంచుకొని అట్లనే ఉంది మేము ఇంకా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూనే ఉన్నాము ఇంకా మేము ఉద్యోగాల కోసం వేటలోనే ఉన్నాము మా కడుపులు కొట్టేటువంటి కుట్రలు చేస్తే మా కడుపులు మండితే నువ్వు ఖచ్చితంగా కూడా నీకు అల్ల కల్లోలాలు చేసేటువంటి విధంగా నిన్ను నిరుద్యోగం చేసేటువంటి విధంగా చేయడం కోసం మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మేము పీడిఎస్ ప్రకటిస్తా ఉన్నాం నిరుద్యోగులు కూడా ఆ వైపుకునే ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం సో వెంకటేష్ ఇక్కడ మనకు విద్యా వాలంటరీ వ్యవస్థ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సో యాక్చువల్గా విద్యా వాలంటరీ కింద కూడా టీచర్ల నియామకం కూడా చేపట్టడం లేదు సో విద్యా వాలంటరీలే టీచర్లుగా పిఆర్టీలుగా సిఆర్టీలుగా వాళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి సర్కారీ బడులలో సో విద్యా వాలంటరీ వ్యవస్థలో టీచర్ల వాళ్ళ బదులు టీచర్లని ఎందుకు నియమించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం ఒకసారి చూసుకుంటే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉండేది విద్యకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత విద్యకు బడ్జెట్ ఏ విధంగా కేటాయిస్తున్నాయో మనం ఒకసారి గమనించుకుంటే దేశంలోనే అత్యధికంగా తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు ఆ తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు 9% కేటాయించారు తర్వాత అసెంబ్లీలో 8% కేటాయించారు ఇప్పుడు 6% దాన్ని తగ్గించారు ఈ విధంగా చేయడం వల్ల ఈ బడ్జెట్ కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి వారికి కేవలం శాలరీలుగా మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఇటు విద్యాశాఖ అభివృద్ధికి కానీ కొత్త పోస్టులు భర్తీ చేసే విధంగా కానీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చే విధంగా కానీ ఈరోజు ప్రభుత్వము ఆ విధంగా చేసే విధంగా బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల ఈరోజు ఈ విధంగా పోస్టులు భర్తీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము అడుగుతున్నాం కేసీఆర్ గారిని అయ్యా కేసీఆర్ గారు మీరు విద్యాశాఖని అభివృద్ధి చేయడమే మా యొక్క నినాదం అన్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఇప్పటి వరకు
వరకు మీరు భర్తీ చేసిన పోస్టులు తీయండియ్యా. ఇప్పటివరకు ఎన్ని భర్తీ చేశారో మాట మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. కేసీఆర్ కాదని చెప్పేసి విదేశాఖ మంత్రి గారు మాట్లాడారు. విదేశాఖ అధికారి గారికి కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనో కూడా తెలియని పరిస్థితిలో విదేశాఖ మంత్రి గారు ఉన్నారు. మరి సత్యేందర్ రెడ్డి గారు మరి ఆమెకి ఏ విధంగా ఉందనేది మేము అడుగుతా ఉన్నాం. అంటే విదేశాఖ మంత్రి గారు కనీసం ఆర్డర్స్ జారీ చేసే పరిస్థితిలో కంటే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు మాటల నుంచి ఏ మాట వస్తే ఆ మాటను పట్టుకొని ముందుకెళ్లే పరిస్థితి వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇదే నా విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి గొప్పతనం. అంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ప్రభుత్వం అధికారులు ఈ విధంగా చేస్తే ఎట్లా అనేది మేము పీడియస్గా మేము భావిస్తూ ఉన్నాం. సో ఆజాద్ గారు మీరు చెప్పండి, ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యార్థుల సంఖ్యను బట్టే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో విద్యార్థుల సంఖ్య చూసుకున్నట్టయితే సర్కారీ వాళ్ళలో రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి. ఇటు విద్యార్థులంతా కూడా కార్పొరేట్ పాఠశాలలో చదవడానికి మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో ఇక్కడ సేమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ సర్కారీ బడులలో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. సో ఏంటి వ్యత్యాసం ప్రైవేట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎక్కువ మంది విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళలో చదవడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో డిఈఓలు ఉన్నారు. ఎంతమంది డిఈఓలు రెగ్యులర్గా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. అలాగే ఎంఈఓలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూడాలి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓలలో కేవలం ముగ్గురు ఎంఈఓలు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉన్నారు. హెడ్ మాస్టర్స్లో చూస్తే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ల సంఖ్య 80% పైగా ఉంది. అంటే పర్యవేక్షణ చేసేటువంటి వాళ్ళ సంఖ్యనే లేకపోతే టీచర్లు పాఠాలు చెప్పుకునేటువంటి టీచర్లే ఈరోజు ఇన్ఛార్జి పాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంఈఓలు ఒక స్కూల్కు ఈయన హెచ్ఎంగా విధులు నిర్వహించాలి. అలాగే మిగిలినటువంటి 28 పాఠశాలకు ఒక మండల కేంద్రంలో 28 నుంచి 35 పాఠశాలల వరకు ఉంటే వాటన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత ఈ హెచ్ఎండే ఉంటుంది. అంటే ఇన్ఛార్జీల పాలనలో ఏ విధంగా విద్య మెరుగవుతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ప్రైవేట్ కాలేజీలోనేమో వాళ్ళు అధిక ఫీజులు తీసుకుంటారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు విద్యార్థులందరికీ కూడా సక్రమైనటువంటి విద్యను అందించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేసరికి సక్రమైనటువంటి సౌకర్యాలు లేవు, ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులతో వెలువెల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులలో విద్యారంగం మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తే రిటైర్మెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ ఉద్యోగ ఉన్నతుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఇదే నా తెలంగాణ అంటే దీనికోసమే నా కొట్లాడి సాధించుకున్నది. ఇదే నా తెలంగాణకి ఇచ్చేటువంటి గౌరవం, విద్యార్థుల అభ్యున్నతికి ఇచ్చేటువంటిది. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుతా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం చదువుతా ఉన్నారు. ఇట్లాంటి బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదివేటువంటి విద్యా సంస్థలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వీటన్నింటినీ కూడా మూసేసేటువంటి కుట్రలు మాత్రమే కేసీఆర్ చేస్తూ ఉన్నాడు, కానీ బాగు చేసేటువంటి ఏ ఒక్క మంచి పని చేయట్లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆజాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా 122,000 పైచులకు ఆ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి, కానీ ఉన్న టీచర్స్ మాత్రం 103,000 పైచులకు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ 122,000 మంది టీచర్లు ఉండాలి, 103,000 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ వ్యత్యాసం కూడా దాదాపు 19,000 దాకా ఉంది. అంటే మేము ఏమంటున్నామంటే మీరు కేవలం టీచర్ పోస్టులు మాత్రమే గణాంకాలను మాత్రమే మేము చూపిస్తూ ఉన్నారు. ఈ టీచర్ పోస్టులతో పాటు ఎంఈఓ పోస్టులను మీరు చూపించండి. టీచర్ పోస్టులతో పాటు ఎంఈఓ పోస్టులతో పాటు డిఈఓ పోస్టులను చూపించండి. డిప్యూటీ డిఈఓ పోస్టులను ఎన్ని ఖాళీగా ఉన్నాయో చూపించండి. దీంట్లో పాటు అసిస్టెంట్ స్కూళ్ళలో పనిచేసినటువంటి అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ సంఖ్యను కూడా చూపించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లన్నీ ఏమి చేయకుండా కనీసం స్కావెంజర్లను కూడా పెట్టకుండా ఈ స్కావెంజర్ పని టీచరే చేయాలి, క్లర్క్ పని టీచరే చేయాలి, హెచ్ఎం పని టీచరే చేయాలి, ఎంఈఓ పని టీచరే చేయాలని అంటే ఒక టీచర్ ఎన్ని విధులు నిర్వహిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ ఒక టీచర్కి ఇచ్చేటువంటి అదే నియామకాల్ని మా నిరుద్యోగులకు ఇస్తే మాకు ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఇచ్చే కుటుంబాల్లో జీవితాలను నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. విచారంగాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా మేము ఉద్యోగాలు చేయాలనేటువంటి దానికోసం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి, చదువుతూ ఉన్నాం కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో విచారంగాన్ని అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అడ్మిషన్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మౌలిక వస్తువులు పెంచి విద్యార్థుల సంఖ్య పెంచితే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి 0 అడ్మిషన్స్ అని అన్నారు. 0 అడ్మిషన్స్ కాదు, మీరు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయండి. ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ లేకపోతే అడగండి అని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇట్లాంటి ఏం చేయకుండా ఇక్కడ స్కూళ్ళలో టీచర్లు లేరు, లేదనంటే ఉపాధ్యాయులు లేరు, ఆ స్కూళ్ళలో బెంచీలు మాత్రం చేస్తా ఉన్నారంటే ఖాళీగా పోస్టులు అట్లనే ఉంటే నిధులు కేటాయించకపోతే బెంచీలకు సవాలు చెప్పడు తప్ప ఏముంటుంది? ఓకే,
వెంకటేష్ గారు ఇప్పుడు ఆజాద్ గారు చెప్పినట్టు ఒక టీచర్ తోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉండాల్సిన పరిస్థితులు కూడా ఒక టీచర్ తోనే చేసుకుంటున్నారు మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు ఇటు తెలంగాణ గురుకులాలు కావచ్చు కస్తూరిబా విద్యాలయాలు కావచ్చు పూర్తిగా నైట్ వార్డెన్ పోస్టులు కానీ ఆయా పోస్టులు కానీ పూర్తిగా కూడా టీచర్లే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో వాళ్ళ ప్లేస్లో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేయాల్సింది కానీ ప్రభుత్వం ఎందుకని ఉన్న వాళ్ళతోనే ఆల్టర్నేటివ్ మార్గాలు చూసుకుంటుంది ఎందుకని కొత్త పోస్టులు ఇవ్వడం లేదు అంటే జీతభత్యాలు ఎక్కువగా ఇవ్వాలనా లేకపోతే ఇంకెందుకు సర్కారు వాళ్ళు పూర్తిగా మూసివేసే పరిస్థితి ఉంది ఇంకా టీచర్ల సంఖ్య ఎందుకు అని చెప్పేసి కూడా ఆలోచిస్తుందంటారా ఇది ఖచ్చితంగా ఇది బడ్జెట్ కేటాయించకుండా ప్రభుత్వ పనులను బలహీనం చేయడం కొరకు మాత్రమే చేస్తున్న కుట్ర ఇది ఎందుకంటే వాళ్ళకి చెందినటువంటి వర్గాలు ఉన్నత వర్గాలు ఎవరు కూడా దీంట్లో చదువుకునే పరిస్థితి లేదు కదా బీసీ ఎస్టీ ఎస్సీ చెందినటువంటి విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి వీళ్ళకి నాణ్యమైన విద్య అంది వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరినీ కూడా కుంగుల తొక్కే విధంగా చేస్తున్నటువంటి కుట్ర కోణంగా మేము భావిస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం కేటాయించినటువంటి బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పనుల్లో చదువుకున్నటువంటి బీసీ ఎస్టీ విద్యార్థులకే ఉపయోగపడుతుంది ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి ప్రభుత్వం బడ్జెట్ పెంచి వీళ్ళకి నాణ్యమైన విద్య అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థులకు మెరుగైన విద్య అందే విధంగా అటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తూ గ్రామ గ్రామాన బజా బజార్కి 10-15 స్కూళ్ళకి పర్మిషన్స్ ఇస్తూ ఇటు ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం నిర్వహణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మేము అంటున్నాం ఒక టీచర్తో ఒక ఉపాధ్యాయుడు ఒక టీచర్ తోటి ఏ విధంగా విద్యను అభివృద్ధి చేస్తున్నా మేము అడుగుతున్నాం ఒక ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా చూసుకుందాం అండి 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 10 అసెంబ్లీ స్థానాలకు మేము బైక్ వెళ్ళిస్తాం అని చెప్పేసి మేము అంటున్నారు మేము అడుగుతున్నాం 10 అసెంబ్లీ స్థానాల్లో నివసిస్తున్నటువంటి సుమారు ప్రజలకి ఓటర్స్కి మీరు అభివృద్ధి పేరుతో మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు ఈ 10 అసెంబ్లీ స్థానాలకి కేవలం మీరు 2 మాత్రమే పోటీ చేసి 2 మాత్రమే గెలిచి మిగతా 8 ఇన్ఛార్జీలు తీసుకొని మీరు పాలన కొనసాగిస్తారా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటే మీ రాజకీయ లబ్ధి కోసం అయితే మట్టికి 100% ఫుల్ఫిల్ చేసుకుంటారు కానీ మా విద్యారంగానికి వచ్చేసరికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయరు మౌలిక వసతులు కల్పించరు ఎందుకంటే ఈ మౌలిక వసతులు కల్పించే దగ్గర డబ్బులు వస్తే మీకు ఎటువంటి మీ జేబులు ఉండే పరిస్థితి ఉండదు కదా ఈ అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి పేరుతోటి ఆ పేరుతోటి టెండర్స్ చేసుకుని ఆ టెండర్స్ దగ్గర నుంచి కూడా మీరు జేబులు నింపుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీరు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ అటు కార్పొరేట్ శక్తుల నుంచి మీ డబ్బులు దోచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఇటు నుంచి డబ్బులు దోచుకుంటూ మీ ఎలక్షన్స్ లో ముందుకెళ్తూ మీ ఆస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం మీ ఆస్తులు నింపుకోవడం కొరకు మాత్రమే ఈ విధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేము ఖచ్చితంగా చెప్తున్నాం బరాబర్ కేసీఆర్ ఈ సందర్భంగా ఆర్టీవీ సమీక్షలో మీకు హెచ్చరిస్తున్నాం అయ్యా కేసీఆర్ గారు మీకు గనక విద్యారంగం మీద అభివృద్ధి చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే మట్టికి మీరు అత్యధికంగా బడ్జెట్ లో కొఠారి కమిషన్ చెప్పినటువంటి ప్రకారము 30% నిధులు కేటాయించాలి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు ప్రమోషన్ల పేరుతో పాటు కూడా ఈ సంవత్సరం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ ఖాళీ ఉన్న పోస్టులు కూడా మీరు లెక్కలోకి తీసుకోండి సుమారు మీరు చెప్పినటువంటి పార్లమెంట్ కి సాక్షిగా విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి 16,000 పోస్టులు ఖచ్చితంగా ఉండని చెప్పి మీరే మీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారే పార్లమెంట్ కి అందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అదే పార్లమెంట్ లో ఉన్నటువంటి ధర్మేందర్ గారు ఆ 18,000 పోస్టులు ఖాళీగా ఉని చెప్పేసి అన్నారు కాబట్టి వీటిని వాటిని కలుపుకొని సుమారు 22,000 పోస్టులు ఖాళీగా ఉని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉపాధ్యాయ టీచర్ ప్రదేశంలో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి మీరు తక్షణమే వీటిని భర్తీ చేసి మీరు ముందుకు తీసుకెళ్ళండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఇప్పుడు మీరు కులానికి గురుకులాన్ని తీసుకొచ్చారు గురుకులాల్లో అన్ని టీచర్ని అసలు కాంట్రాక్ట్ బేసిక్ లో మీరు తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు మీరు ఫుల్ఫిల్ గా మీరు చెప్పినటువంటి రేషియో ప్రకారమే ఒక క్లాస్ కు వచ్చేసి 40 మందిని రేషియో తీశారు ఆ విధంగా ఇక్కడ గురుకులాన్ని ఫిల్అప్ అయిపోతుంది రేషియో గురించి మాట్లాడదాం ఒక నిమిషం సో అదే గారు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా 1 to 10th class వరకు ఉన్న స్టూడెంట్స్ సంఖ్య 60 లక్షలు అయితే టీచర్లు మాత్రం 122,000 మంది ఉన్నారు ఉండాల్సిన టీచర్లు 103,000 మంది మాత్రమే ఉన్నారు సో ఈ రేషియో ఏ విధంగా ఉంది ఇంకా 60 లక్షల మంది విద్యార్థులకు ఈ టీచర్లు సరిపోతారంటారా ఇంకా టీచర్ పోస్టులు ఇంకా కావాలంటారా ప్రభుత్వ లెక్కల ప్రకారం గతంలో కొఠారి కమిషన్ ఏం చెప్పింది అని అంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి తరగతి గదిలో ఉపాధ్యాయుడు చదువులు చెప్పడం వల్లనే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులు మొత్తం కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది దేశ భవిష్యత్తు మొత్తం కూడా పాఠశాల తరగతి గదితోనే నిర్మితమై ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసమే మేము ఏంటా ఉన్నామనంటే
ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించేటువంటి విధంగా మీరు నియమకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ విద్య బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కృషి చేయడం ద్వారా ప్రభుత్వ విద్య బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం మెరుగైనటువంటి విద్యా విధానం అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సో చూశారు కదా, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఖాళీగా ఉన్న ఆ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా అటు నిరుద్యోగ యువకులు ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాష్ట్రంలో పూర్తిగా 60 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే పూర్తిగా 1,03,000 మంది ఉపాధ్యాయులు మాత్రమే వాళ్లకు పాఠాలు బోధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా రాష్ట్రంలో 19,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరిట భర్తీకి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయకపోతే నిరుద్యోగుల తరఫున ఇటు విద్యార్థి సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఈనాటి ఎజెండా కార్యక్రమం.